నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. శ్రీ లలితా సహస్రనామాల్లోని 1000 నామాలకు 1000 అర్థాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది 7వ భాగం. మిగిలిన భాగాలు కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, అవన్నీ కూడా తప్పకుండా చూడండి. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూహు. దరాందోళిత దీర్ఘాక్షి కొంచెముగా చలించు విశాలమైన కన్నులు కలది. దరహాసోజ్వలన్ముఖి మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది. గురుమూర్తి గురువు యొక్క రూపముగా ఉన్నది. గుణనిధి గుణములకు గని వంటిది. గోమాత గోవులకు తల్లి వంటిది. గుహజన్మభూహు కుమారస్వామికి తల్లి. దేవేసి దండనీతిస్థ దహరాకాశ రూపిణి ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత. దేవేసి దేవతలకు పాలకురాలు. దండనీతిస్థ దండనీతి శాస్త్రములోని విషయములుగా ఉండున్నది. దహరాకాశ రూపిణి హృదయంలో రూపముగా ఉండున్నది. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథిమండల పూజిత. పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఉండు తిథివర్గముచే పూజింపబడునది. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. కళాత్మిక కళల యొక్క రూపమైనది. కళానాథ కళలకు అధినాధురాలు. కావ్యాలాప వినోదిని కావ్యముల ఆలాపములో వినోదించునది. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఎడమవైపున లక్ష్మీదేవి చేత కుడివైపున సరస్వతీదేవి చేత వింజామరలతో సేవించబడునది. ఆదిశక్తి రమేయాత్మ పరమ పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. ఆదిశక్తి ప్రథమముగా ఉన్న శక్తి స్వరూపిణి. అమేయ కొలుచుటకు గణించుటకు కాని అలవి కానిది. ఆత్మ ఆత్మస్వరూపిణి. పరమ సర్వోత్కృష్టమైనది. పావనాకృతి పవిత్రమైన స్వరూపము కలది. అనేక కోటి బ్రహ్మాండ జన్ని అనంతమైన బ్రహ్మాండములకు తల్లి. దివ్య విగ్రహ వెలుగుచుండు రూపము కలది. క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి. క్లీంకారి క్లీం అను బీజాక్షరమునకు కారణభూతురాలు. కేవల ఒకే ఒక తత్వమును సూచించునది. గుహ్య రహస్యమైనది. కైవల్య పదదాయిని మోక్షస్థితిని ఇచ్చున్నది. త్రిపుర మూడు పురములను కలిగి ఉన్నది. త్రిజగద్వంద్య మూడు లోకములచే పూజింపబడునది. త్రిమూర్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రుల రూపంలో ఉండున్నది. త్రిదశేశ్వరి దేవతలకు ఈశ్వరి. త్ర్యక్షరి దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమాశైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. త్ర్యక్షరి మూడు అక్షరముల స్వరూపిణి. దివ్య గంధాఢ్య దివ్యమైన పరిమళ ద్రవ్య గంధములచే ప్రకాశించున్నది. సింధూర తిలకాంచిత పాపటయందు సింధూర తిలకముచే ప్రకాశించున్నది. ఉమా మూడు లోకములచే పూజింపబడున్నది. శైలేంద్ర తనయ హిమవత్ పర్వతము యొక్క కుమార్తె. గౌరీ గౌరవర్ణము అంటే తెలుపు వర్ణములో ఉండున్నది. గంధర్వ సేవిత గంధర్వుల చేత పూజింపబడునది. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. విశ్వగర్భ విశ్వమును గర్భమునందు ధరించునది. స్వర్ణగర్భ బంగారు గర్భము కలది. అవరద తనకు మించిన వరదాతలు లేనిది. వాగధీశ్వరి వాక్కునకు అధిదేవత. ధ్యానగమ్య ధ్యానము చేత పొందబడునది. అపరిచ్ఛేద్య విభజించ వీలు లేనిది. జ్ఞానద జ్ఞానమును ఇచ్చునది. జ్ఞాన విగ్రహ జ్ఞానమును మూర్తిగా దాల్చినది. సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. సర్వవేదాంత సంవేద్య అన్ని ఉపనిషత్తులచే తెలియబడునది. సత్యానంద స్వరూపిణి నిత్య సత్యమైన ఆనందమును స్వరూపముగా కలది. లోపాముద్రార్చిత లోపాముద్రచే అర్చింపబడినది. లీలాక్లుప్త బ్రహ్మాండ మండల క్రీడా వినోదానికై కల్పించబడిన బ్రహ్మాండముల సమూహము కలది. అదృశ్యాదృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర. అదృశ్య చూడబడనిది. దృశ్యరహిత చూడబడుటకు వేరే ఏమీ లేని స్థితిలో ఉండునది. విజ్ఞాత్రి విజ్ఞానమును కలిగించునది. వేద్యవర్జిత తెలుసుకునవలసినది ఏమీ లేనిది. యోగిని యోగముతో కూడి ఉన్నది. యోగద యోగమును ఇచ్చునది. యోగ్య యోగ్యమైనది. యోగానంద
యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి. యుగంధర జంటను ధరించునది. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. సర్వధారా సుప్రతిష్ట సదసద్రూపధారిణి. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. స్వేచ్ఛా సంకల్పశక్తి జ్ఞానకారకమైన శక్తి కార్యాచరణ శక్తుల స్వరూపిణిగా ఉన్నది. సర్వాధార సమస్తమునకు ఆధారమైనది. సుప్రతిష్ట చక్కగా స్థాపించుకొనినది. సదసద్రూపధారిణి వ్యక్తమైనదిగాను వ్యక్తము కానిదిగాను రూపము ధరించునది. అష్టమూర్జి రజాజైత్రి లోకయాత్ర విధాయిని. ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత. అష్టమూర్తి ఎనిమిది రూపములు కలిగినది. అజ పుట్టుక లేనిది. జైత్రి సర్వమును జయించినది. లోకయాత్ర విధాయిని లోకములను నియమించునది. ఏకాకిని ఏకస్వరూపిణి. భూమరూప భూదేవి రూపము ధరించునది. నిర్ద్వైత అద్వైతము కలిగినది, అంటే రెండవది లేనిది. ద్వైతవర్జిత ద్వైతభావము లేనిది. అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానంద బలిప్రియ. అన్నద సర్వజీవులకు ఆహారము ఇచ్చునది. వసుధ సంపదలిచ్చున్నది. వృద్ధ ప్రాచీనమైనది. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి ఆత్మ పరమాత్మల ఐక్య స్వరూపిణి. బృహతి అన్నింటికన్నా పెద్దది. బ్రాహ్మణి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి. బ్రాహ్మీ సరస్వతి. బ్రహ్మానంద బ్రహ్మానంద స్వరూపిణి. బలిప్రియ బలి అంటే త్యాగమయందు ప్రీతి కలిగినది. భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత. సుఖారాధ్య శుభకరి శోభన సులభాగతి. భాషారూప సమస్త భాషలు తన రూపముగా కలిగినది. బృహత్సేన గొప్ప సైన్యము కలిగినది. భావాభావ వివర్జిత భావము అభావము రెండూ లేనిది. సుఖారాధ్య సుఖులైన వారు అంటే నిత్యతృప్తులచే ఆరాధింపబడినది. శుభంకరి శుభములను కలిగినది. శోభన వైభవములను కలిగినది. సులభాగతి తేలికగా చేరతగినది. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ. రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రితాః. రాజరాజేశ్వరి ఈశ్వరుని హృదయేశ్వరి. రాజ్యదాయిని రాజ్యములను ఇచ్చునది. రాజ్యవల్లభ రాజ్యమునకు అధికారిణి. రాజత్కృప అధికమైన కరుణ కలది. రాజపీఠ నివేశిత నిజాశ్రిత తనను ఆశ్రయించిన వారిని సింహాసనము పైన కూర్చుండబెట్టున్నది. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి. సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగరమేఖల. రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మీ రూపిణి. కోశనాథ కోశాగారమునకు అధికారిణి. చతురంగ బలేశ్వరి చతురంగ బలాలకు అధిపతి. సామ్రాజ్యదాయిని సామ్రాజ్యమును ఇచ్చునది. సత్యసంధ సత్యస్వరూపిణి. సాగరమేఖల సముద్రములే వడ్డాణముగా కలిగినది. దీక్షిత దైత్యశమని సర్వలోక వశంకరి. సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి. దీక్షిత భక్తులను రక్షించుటకు దీక్ష వహించినది. దైత్యశమని రాక్షసులను సంహరించునది. సర్వలోక వశంకరి సర్వలోకములను వశము చేసుకొనున్నది. సర్వార్థదాత్రి కోరిన కోరికలన్నింటినీ తీర్చున్నది. సావిత్రి గాయత్రీమాత. సచ్చిదానంద రూపిణి సచ్చిత్ ఆనందములే రూపముగా కలిగినది. దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని. సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ గుహ్య రూపిణి. దేశకాల పరిచ్ఛిన్న దేశకాలములచే మార్పు చెందినది. సర్వగా సర్వవ్యాపిని. సర్వమోహిని అందరినీ మోహింపజేయునది. సరస్వతి విద్యాస్వరూపిణి. శాస్త్రమయి శాస్త్రస్వరూపిణి. గుహాంబ కుమారస్వామి తల్లి. గుహ్య రూపిణి రహస్యమైన రూపము కలిగినది. సర్వోపాధి వినుర్ముక్త సదాశివ పతివ్రత. సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. సర్వోపాధి వినుర్ముక్త ఏ రకమైన శరీరము లేనిది. సదాశివ పతివ్రత శివుని భార్య. సంప్రదాయేశ్వరి అన్ని సంప్రదాయములకు అధీశ్వరి. సాధ్వి సాధు స్వభావము కలిగినది. గురుమండల రూపిణి గురుపరంపరా స్వరూపిణి. కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి. గణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. కులోత్తీర్ణ
సుషుమ్నా మార్గమున పైకి పోవునది. భగారాధ్య త్రికోణ యంత్రముచే ఆరాధింపబడునది. మాయా మాయాస్వరూపిణి. మధుమతి మధురమైన మనస్సు కలది. గణాంబ గణములకు తల్లి. గుహ్యకారాధ్య గుహ్యాదులచే ఆరాధింపబడునది. కోమలాంగి మృదువైన శరీరము కలిగినది. గురుప్రియ గురువునకు ప్రియమైనది. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. స్వతంత్ర తన ఇష్టప్రకారము ఉండునది. సర్వతంత్రేసి తాను ఉపదేశించిన తంత్రమునకు తానే దేవతై ఉన్నది. దక్షిణామూర్తి రూపిణి దక్షిణామూర్తి రూపము ధరించినది. సనకాది సమారాధ్య సనక సనంద సనత్కుమార సనత్ సుజాత సనాతనులు అనే దేవఋషులచే ఆరాధింపబడునది. శివజ్ఞాన ప్రదాయిని ఆత్మజ్ఞానమును ఇచ్చునది. చిత్కళ ఆనంద కలిక ప్రేమరూప ప్రియంకరి. నామ పారాయణ ప్రీత నందివిద్య నటేశ్వరి. చిత్కళ ఆనంద కలిక జ్ఞానము ఆనందము అను జ్యోతిస్వరూపిణి. ప్రేమరూప ప్రేమమూర్తి. ప్రియంకరి కోరికలు సిద్ధింపచేయునది. నామ పారాయణ ప్రీత తన నామములను పారాయణ చేయు వారి అందు ప్రీతి కలిగినది. నంది విద్య అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషము. నటేశ్వరి నటరాజు యొక్క శక్తి. మిథ్యా జగదధిష్టాన ముక్తిద ముక్తి రూపిణి. లాస్యప్రియ లయకరి లజ్జా రంభాది వందిత. మిథ్యా జగదధిష్టాన మాయా జగత్తునందు చైతన్య రూపిణి అయి ఉండునది. ముక్తిద ముక్తిని ఇచ్చునది. ముక్తి రూపిణి మోక్షరూపిణి. లాస్యప్రియ లలితమైన నృత్యమునందు ప్రీతి కలిగినది. లయకరి జగత్తును లయము చేయునది. లజ్జా లజ్జాస్వరూపిణి. రంభాది వందిత రంభా మొదలగు అప్సరసలచే నమస్కారములు అందుకొనున్నది. భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య తూల వాతూల జరాధ్వాంత రవిప్రభ. భవదా వసుధావృష్టి జన్మ పరంపరలు అనే దావాగ్నిని చల్లార్చుటకు అమృతవర్షము వంటిది. పాపారణ్య దవానల పాపములు అనడి అరణ్యమునకు కార్చిచ్చు వంటిది. దౌర్భాగ్య తూల వాతూల దారిద్ర్యము దురదృష్టము అనే పక్షి ఈకలకు హోరుగాలి వంటిది. జరాధ్వాంత రవిప్రభ ముసలితనమనే చీకటికి సూర్యకాంతి వంటిది. భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుటారిక. భాగ్యాబ్ది చంద్రిక సంపద అనే సముద్రమునకు వెన్నెల వంటిది. భక్త చిత్తకేకి ఘనాఘన భక్తుల మనస్సులు అనే నెమళ్లకు వర్షాకాలపు మేఘము వంటిది. రోగపర్వత దంభోళి పర్వతముల వంటి రోగములకు వజ్రాయుధము వంటిది. మృత్యుదారు కుటారిక మృత్యు అనే వృక్షమునకు గొడ్డలి వంటిది. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణా చండిక చండముండాసుర నిషూదిని. మహేశ్వరి మహేశ్వరుని ప్రియురాలు. మహాకాళి కాళికాదేవి రూపము దాల్చినది. మహాగ్రాస అధికమైన ఆహారమును కోరునది. మహాసన లయకారిణి. అపర్ణ పార్వతీదేవి. చండిక చండికాస్వరూపిణి. చండముండాసుర నిషూదిని చండుడు ముండు అను రాక్షసులను సంహరించినది. క్షరాక్షరాత్మిక సర్వలోకేశీ విశ్వధారిణి. త్రివర్గదాత్రి సుభగ త్ర్యంబక త్రిగుణాత్మిక. క్షరాక్షరాత్మిక నశించునట్టి జగత్తు శాశ్వతమైన చిన్మయ తత్వము రెండూ తానే అయినది. సర్వలోకేశి అన్ని లోకములకు అధీశ్వరి. విశ్వధారిణి విశ్వమును ధరించినది. త్రివర్గదాత్రి ధర్మ అర్ధ కామములను ఇచ్చునది. శుభగ సౌభాగ్యవతి. త్ర్యంబక మూడు కన్నులు కలది. త్రిగుణాత్మిక సత్వ రజోతమో గుణములను ఇచ్చునది. సర్వాపవర్గద శుద్ధ జపపుష్ప నిభాకృతి ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత. స్వర్గాపవర్గద స్వర్గమును మోక్షమును ఇచ్చునది. శుద్ధ పరిశుద్ధమైనది. జపపుష్ప నిభాకృతి జపపుష్పముల వలె ఎర్రని ఆకృతి కలది. ఓజోవతి తేజస్సు కలిగినది. ద్యుతిధర కాంతిని ధరించినది. యజ్ఞరూప యజ్ఞము రూపముగా కలిగినది. ప్రియవ్రత ప్రియమే వ్రతముగా కలిగినది. దురారాధ్య దురాదర్శ పాటలీ కుసుమప్రియ. మహతి మేరునిలయ మందార కుసుమప్రియ. దురారాధ్య కష్టసాధ్యమైన ఆరాధన కలిగినది. దురాదర్శ చూచుటకు కష్టసాధ్యమైనది. పాటలీ కుసుమప్రియ పాటలీ పుష్పమునందు ప్రీతి కలిగినది.
మహతి గొప్పదైనది. మేరు నిలయ మేరు పర్వతము నివాసముగా కలిగినది. మందార కుసుమ ప్రియ మందార పువ్వులు అంటే ప్రీతి కలిగినది. వీరారాధ్య విరాట్ రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి. వీరారాధ్య వీరులచే ఆరాధింపబడునది. విరాట్ రూప అన్నింటికీ మూలమైనది. విరజ రజోగుణము లేనిది. విశ్వతోముఖి విశ్వం అంతటినీ ఒకేసారి చూడగలిగిన ముఖము కలిగినది. ప్రత్యగ్రూప నిరుపమానమైన రూపము కలిగినది. పరాకాశ భావనా మాత్రమైన ఆకాశ స్వరూపిణి. ప్రాణద సర్వజగత్తుకు ప్రాణమును ఇచ్చునది. ప్రాణరూపిణి జీవులలో గల ప్రాణమే రూపముగా కలిగినది. మార్తాండ భైరవారాధ్య మంత్రిణి న్యస్తరాజ్యదూహు త్రిపురేశి జగత్సేన నిస్త్రైగుణ్య పరాపర. మార్తాండ భైరవారాధ్య శివుని రూపమైన మార్తాండ భైరవునిచే ఆరాధింపబడునది. మంత్రిణి శ్యామలాదేవి న్యస్తరాజ్యదు రాజాధికారము ఇచ్చునది. త్రిపురేశి త్రిపురములకు అధికారిణి. జయత్సేన అందరినీ జయించగల సైన్యము కలది. నిస్త్రైగుణ్య త్రిగుణాతీతురాలు. పరాపర ఇహము పరము రెండూ తానే అయినది. ఈ లలితా సహస్రనామాల్లోని మిగిలిన భాగాలు కూడా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లోని లింక్స్ ఓపెన్ చేసి ఆ వీడియోలు కూడా మొత్తం చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే.